జనం రోడ్లు ఎక్కకుండా ఇక ఆపలేమనుకునే వాతావరణం రాష్ట్రంలో కనపడుతుంది అనేది ఓ చర్చ నడుస్తా ఉంది. చర్చే కాదు, వాస్తవ పరిస్థితి కూడా అది. ఒక 2 సంవత్సరాల పాటు నిర్బంధాలు అవి చేసినా ఏదో ఆగిన పరిస్థితి, కానీ ఇక రోడ్డు ఎక్కకుండా ఎవరిని ఆపలేరు. ఈ ప్రభుత్వం ఎంత కంచెలు వేసినా ఎంత ఉక్కుపాదం మోపిన అనేది మాట్లాడండి. అదే ఇందాక నేను గుర్తు చేసిన అదే ఫిట్ ఇండియా ఉద్యమం గురించి గుర్తు చేశాను. నిన్న ఎన్వీ రమణ గారు గుర్తు చేశారు, నిన్నటికి 79 సంవత్సరాలని. ఫిట్ ఇండియా సందర్భంగా కూడా ఇలాగే అణిచివేద విధానాలు ఎన్ని అనుసరించినా కూడా బ్రిటిషర్స్ ఈ దేశాన్ని వదిలిపోవాల్సిన పరిస్థితుల్ని ప్రజలు సృష్టించారు. అంటే అణిచివేద విధానాలు ఒక పరిధిని దాటిపోతే ఫిట్ ఇండియా లాగానే ఆంధ్ర అనేది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫిట్ ఆంధ్ర ఉద్యమం వచ్చే అవకాశం ఉంది. ఆ పరిస్థితిని తెచ్చుకుంటున్నారు అన్నది నిన్నటి ఉద్యమం మనకి చూపిస్తోంది. నేను మొదట్లోనే చెప్పాను, 600 రోజుల క్రితం మీరు నేను కూర్చున్నప్పుడే ఇదే చర్చలో చెప్పాను, బాబు జగన్మోహన్ రెడ్డి నీ వల్ల కాదు, 3 రాజధానుల అంశం నీ వల్ల కాదు, విశాఖపట్నానికి తరలించడం లేదా కర్నూలుకి తరలించడం నీ వల్ల కాదు, ఇది తప్పు విధానం అని చెప్పాను. 600 రోజులైనా కూడా ఈ రోజు కూడా తరలించలేకపోయాడు, ఇప్పటికి కూడా ఆయన తప్పు ఆయన తెలుసుకోలేకపోతున్నాడు, తెలుసుకున్నా కూడా ఒప్పుకోవడానికి ప్రెస్టేజ్ అడ్డొస్తోంది. సో ఇటువంటి ప్రెస్టేజ్ ఫాల్స్ ప్రెస్టేజ్ గా మారితే కనుక అది ఎదుటి వాళ్ళ మీద దమనకాండ చూపించి ఏదో ఒక రకంగా పై చేయి సాధించాలనే ప్రయత్నం జరుగుతుంది. అటువంటి ప్రయత్నాలే ఆ రోజున బ్రిటిషర్స్ చేశారు. ఈ దేశంలో మనకి కాలం చెల్లిపోయిందని తెలిసినా కూడా ఈ దేశాన్ని వదిలిపోకుండా ఇక్కడ ఉన్న పౌరుల మీద దమనకాండ చేశారు. అదే విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన చేత కావట్లేదు, మనం అప్పుల పాలైపోతున్నాం, మనం ఏదైతే నవరత్నాలు ఇస్తామని చెప్పామో ఆ నవరత్నాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం, ఇది ప్రజలు అర్థం చేసుకున్నారు, నిరుద్యోగులు అర్థం చేసుకున్నారు, అందుకే రోడ్డు మీదకి వచ్చారు. ఈ రోజు అమరావతిలో కూడా ఎంత ఆపినా కూడా 600 రోజుల తర్వాత కూడా రోడ్ల మీదకి వస్తున్నారు అని తెలిసినా కూడా ఇంకా అణగదొక్కి ఆఖరి ప్రయత్నం చేద్దాం అనేది జరుగుతోంది. ఈ ప్రయత్నం ఎటువంటి పరిస్థితుల్లోనూ సక్సెస్ అయ్యే అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్ లో. ఇందాక మన రవి గారు చెప్పినట్టు న్యాయం అనేది అమరావతి రైతుల తరపున ఉంది కాబట్టి ఈ రోజు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కూడా నైతిక మద్దతుని అమరావతి ప్రజలకు ఇస్తున్నారు. అందుకే ఈ రోజు విజయ్ గారు, నేను శ్రీనివాసానంద స్వామి ఈ రోజు ఢిల్లీకి రావడం జరిగింది, కేంద్రంలో ఉన్న పెద్దలందరినీ కలుద్దాము అని చెప్పి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న హిందూ ఈ దేవాలయాల మీద ఏవైతే దమనకాండ జరుగుతుందో, అటాక్స్ జరుగుతున్నాయో, కన్వర్షన్స్ ఏవైతే మత మార్పిడులు జరుగుతున్నాయో, అయితే గోవుల్ని మన ఆంధ్ర యూనివర్సిటీలో ఏ విధంగా మర్డర్ చేయడం జరిగిందో, ఇవన్నీ కూడా అంటే తిండి పెట్టకుండా చంపేయడం జరిగింది ఆంధ్ర యూనివర్సిటీలో ఒక గోవుని, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇక లాభం లేదు, ఇక్కడ కేంద్రంలో పెద్దలకు చెప్పకపోతే కష్టం అని చెప్పి ఈరోజు నేను శ్రీనివాసానంద స్వామి రావడం జరిగింది. అదే విధంగా స్టీల్ ప్లాంట్ అంశం మీద మాట్లాడడానికి రావడం జరిగింది. మూడవది అమరావతి ఖచ్చితంగా అమరావతి ఇల్లు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటినీ కూడా ఈరోజు కేంద్రంలో ఉన్న పెద్దలు, అంటే అటు అధికారంలో ఉన్న వాళ్ళు కానీ ఇటు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ అందరికీ ఢిల్లీ స్థాయిలో ఇక్కడ విషయాలు తెలియట్లేదు కాబట్టి అందరికీ ఇక్కడ విషయాలు తెలియజెప్పాలని చెప్పి ఈరోజు ఢిల్లీకి రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ అమరావతిలో నిన్న ఏదైతే జరిగిందో, గతంలో ఏ విధంగా అయితే ఆడవాళ్ళ కడుపులో తన్ని మరీ చేశారో, పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో, వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా కేంద్ర పెద్దల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో వాస్తవ పరిస్థితులు ఏమున్నాయో వాటన్నిటిని ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రతిపక్షాలకి అధికార పక్షానికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ ఇలాగే కంటిన్యూ చేస్తే కనుక ఎక్కువ కాలం సాగదు ఈ పరిపాలన. నేను ముందే చెప్పినట్టు పులి మీద స్వారీ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఆ పులి మీద స్వారీని దిగక తప్పని పరిస్థితి, నవరత్నాలు ఇవ్వలేని పరిస్థితి, ఆఖరికి మద్యం ఏదైతే ఉందో అది ఇవ్వలేదు అనేది ప్రూవ్ అయిపోయింది. ఎందుకంటే దాన్ని ఆల్రెడీ తాకట్టు పెట్టేశారు కాబట్టి. ఇప్పుడు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు నవరత్నాలు ఎటు తిరిగి కంటిన్యూ చేయలేరు. ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాతనే ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం ఈ నెపాన్నంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద లేదంటే ప్రతిపక్షాల మీద నెట్టేసి మేం పరిపాలన చేయలేని పరిస్థితులు కాదు, మాకు అప్పులు పుట్టకుండా కేంద్రం చేస్తోంది, అప్పులు పుట్టకుండా ప్రతిపక్షాలు చేస్తున్నాయి అని ఒక నెపాన్ని నెట్టేసి రేపు పొద్దున అవసరమైతే తప్పుకుని వెళ్ళిపోయి మళ్ళీ ఎలక్షన్ కెళ్ళడానికి కూడా సిద్ధపడుతోందా అన్న అనుమానాలు వస్తున్నాయి కేంద్రాన్ని విమర్శించడం. అనవసరమైన పరిస్థితుల్లో కేంద్రాన్ని విమర్శించడం చూసిన తర్వాత కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో డిఫెన్స్ లో పడిపోయారు. ఆ డిఫెన్స్ ని కవర్ చేసుకోవడానికి
అఫెన్స్ అనే ఒక ఆయుధాన్ని ఎన్నుకున్నట్టు కనబడుతోంది. డిఫెన్స్ లో ఉన్నవాడు అఫెన్స్ ఎన్నుకుంటే అది సక్సెస్ అవ్వదు. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని వాస్తవ పరిస్థితుల ఆధారంగా పరిపాలన చేయాలి. నవరత్నాల్ని నేనేదో ఇస్తానన్నాను కాబట్టి ఇవ్వడం కాకుండా ప్రజలకు చెప్పండి ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంది, అప్పులు పుట్టట్లేదు, మేము చేసిన కొన్ని తప్పుల వల్ల ఈ రోజు అప్పులు కూడా పుట్టని పరిస్థితి ఏర్పడిందని చెప్పండి. నవరత్నాలు కనుక మీరు ఈ రోజు ఆపకపోతే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి విజయ్ గారు, నేను అందరికన్నా ముందు చెప్పాను ఇవి నవరత్నాలు కాదు, ఆంధ్రప్రదేశ్ యొక్క ఖజానాకి నవరంధ్రాలు అని అందరికన్నా ఈవెన్ ప్రతిపక్షాలు విమర్శించడానికి నవరత్నాలు భయపడుతున్న పరిస్థితుల్లో నేను చెప్పిన మాట అది. ఈ రోజు అదే వాస్తవం అయింది, నవరత్నాలు కాస్త ఈ రాష్ట్ర ఖజానాకి నవరంధ్రాలైనాయి, ఆ నవరంధ్రాల ద్వారా కూడా ఖజానా అంతా ఖాళీ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లోకి వచ్చారు కాబట్టి ఎప్పటికైనా నవరత్నాలను ఆపి అభివృద్ధి ఎజెండాకి మీరు వస్తే కనుక ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు తప్ప ఇదే విధంగా ఖజానాన్ని ఖాళీ చేస్తాం, మా నెత్తిన అప్పులు పెడతాం, అమరావతి రైతులు తొక్కేస్తాం అంటే మాత్రం చూస్తూ ఊరుకునే పరిస్థితులు ఉండవు రాబోయే రోజుల్లో విజయ్ గారు.